కంగ్రాచులేషన్స్ ముందు ధమాకా హిట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అబ్బాయిని ఈడియట్ 2 సినిమాతో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నారని అందరూ వెయిట్ చేస్తున్నారు. వాట్స్ యువర్ ఏమీ లేదు అసలు, ఇది ఎక్కడ, ఇదేంటి కొత్తగా, చాలా కొత్తగా ఉంది నాకు, అలాంటిదే లేదండి, అలాంటిదే లేదు. చిరంజీవి గారు సార్, మీ సార్ ఇక్కడ సార్, మీ రీఎంట్రీ తర్వాత మీరు మీ కామెడీ మిస్ అయ్యాం, అంటే మీరు చేసే కామెడీకి పెద్ద ఫ్యాన్స్, ఆ కామెడీని మిస్ అవుతూ ఉన్నాము. ఆ కామెడీ ఏదైతే మిస్ అయ్యామో, వాల్టెర్ వేరయ్య అనేది ఒక ఫుల్ మిల్స్ అవబోతుందా? యా, ఫుల్ మిల్స్ అవుతుంది ఖచ్చితంగా. నాన్ వెజ్ మీల్స్ సార్, లాస్ట్ లో మేగడ పెరుగుతో కూడా మంచి. ఎస్ అండి, ఒక నిమిషం, సారీ. డెఫినెట్గా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంత రేంజ్ కామెడీ నేను ఈ మధ్య సంవత్సరాలు ఎప్పుడు చేశానంటే, నాకు గుర్తుండి శంకర్ దాదా MBBS చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే ఇంత రేంజ్ కామెడీ, ఇంత రేంజ్. అండ్ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను, అందులో ఒకసారి స్క్రిప్ట్లో లేనివి కూడా స్పాట్లో నేను చేసేసరికి కట్ చెప్పడం కూడా మర్చిపోయి నవ్వుతుంటే, డైరెక్టర్ ఎక్కడంటే పొట్టబడేసుకుని నవ్వినటువంటి సందర్భాలు నేను చూసాను ఇది స్క్రీన్ వెనకాల. కాబట్టి ఈ సినిమాలో నేను బాగా ఎంజాయ్ చేశాను, నా కామెడీ బాగా పండిందా లేదా? 1000 times ఇది ఫుల్ మిల్స్ కాదు, పార్సిల్ మిల్స్, ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు అందరూ. సార్, డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. కాంబినేషన్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి, అంటే మల్టీ కాంబినేషన్స్ అని చూస్తున్నాం కదా. మీ ఫ్యామిలీ కాకుండా మీరు కాంబినేషన్స్ చేయాలనుకుంటే రవితేజ గారు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకేమన్నా చూడొచ్చా భవిష్యత్తులో? నేను ఎన్ని హీరోతో చేయడానికి నేను రెడీ అండి, చాలా ఆనందం. సార్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కమిటీ సినిమా ముందు పూర్తి చేయాలండి, అది అయిన తర్వాత మేబీ 2 years పడుతుందేమో, ఆలోచిస్తాం. చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరికి అండి. సార్, చిరంజీవి గారు, 2000 జనవరి 4 పండక్కి అన్నయ్య అనే ఒక సినిమా వచ్చింది సార్, కరెక్ట్గా 22 క్రితం. అప్పుడు రవితేజ అనే అతను ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు మాస్ మహారాజా. ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చిన దాకా ఆయనలోని మీరు గమనించింది ఏంది? రవితేజ గారు, మీరు ఆ రోజు చేసిన చిరంజీవి గారికి ఈ రోజు చేసిన మెగాస్టార్ గారికి తేడా ఏంటి సార్? నాకు తెలిసి ఏమీ లేదు తేడా, సేమ్ టు సేమ్, అదే ఆప్యాయత, అదే రిసీవింగ్, అదే వామ్తు. అతను వ్యక్తిత్వం చెప్తున్నాడండి, వ్యక్తిత్వం కరెక్ట్. ఇద్దరిది తన ఇద్దరు కూడా ఏమి మార్పులేదు. మొన్నే చెప్పాను, ఇది అప్పుడే 22 అయింది అన్నది మీకు తెలుసా? మీరు చెప్తాను కానీ సినిమా చూస్తుంటే కనుక 22 క్రితం కలిసిన ఇలా అనేది కాదు, 22 ఇప్పటికీ అసలు తేడా తెలియదండి, అలా ఉన్నారు మనుషులు తారు కానీ నా అపీరెన్స్ కానీ అలాగే ఉంది, అది థ్యాంక్స్ టు గాడ్. దేవి గారు ఇక్కడ సార్, 2006 శంకర్ దాదా MBBSతో, శంకర్ దాదాతో డ్యాన్స్ లేసిన స్టేజ్ మీద ఆ రోజునున్న ఎనర్జీకి ఈ రోజునున్న ఎనర్జీకి తేడా గమనించింది ఏంటి మీరు చిరంజీవి గారిలో? లేదు సార్, అదే మేమందరం ఆశ్చర్యపోయింది కూడా ఏంటంటే, నేను శంకర్ దాదా చేసినప్పటికీ మళ్ళీ దాని తర్వాత బాస్ది మన రీఎంట్రీ ఖైదీ 150కి మళ్ళీ మేము అలాగే షాక్ అయ్యాం. చూసారంటే ప్యాండ్ అప్పుడు మళ్ళీ ఒక హుక్ స్టెప్, ఆయన అప్పుడు శంకర్ దాదాలు ఎలా చేస్తారో, లేదా అప్పుడు కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి ఎలా చేస్తారో, వేణు స్టెప్కి ఎలా చేస్తారో, అలా ఎలాగైతే హుక్ స్టెప్కి కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి గారు అనుకున్నామో, అలాగే మళ్ళీ ఖైదీ 150 కూడా మళ్ళీ ఆయన అలా మనకి చేసి చూపించారు. అప్పటికి నాకు అలాగే ఆశీర్వదిస్తుంది మళ్ళీ అలాగే చేశారని. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మన బాస్ పార్టీలో చూడండి, మళ్ళీ అసలు శ్రీదేవి చిరంజీవి పాటలో చూడండి, అసలు ఏ మాత్రం ఆయన ఎనర్జీ ఎక్కడ నాకు డిఫరెన్స్ కనిపించట్లేదు, ఇంకా పెరుగుతుంది నేను చెప్పాలంటే. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు చేసిన నెక్స్ట్ రాబోయే సాంగ్ అది అప్పటికి శేఖర్ మాస్టర్ చెప్పాలి కంటే కూడా శేఖర్ మాస్టర్ వేయాలి మీరు. శేఖర్ చెప్పు, శేఖర్ కమాన్ మాస్టర్. సార్, చెప్తున్నాం కదా మేము అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో, దానికి మించే ఉంది కానీ ఏ మాత్రం తగ్గలేదు సార్. మీకు ఇంకా చెప్తున్నా, ఇప్పుడు ఫోన్ కాల్ లోడింగ్ చూసుకోండి. ఏమండి, మీరే అడిగారు కదా, ఫోన్ కాల్ లోడింగ్ చూడండి బాస్ని, ఆ ఎనర్జీకి కూడా ఎవరు మించి చేయలేరు అనిపిస్తుంది, ఎవరు మించి చేయలేరు అని.